హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఏమనుకోవద్దు, నిన్న వ్లాగ్ అప్లోడ్ చేయలేదు, నిన్న కొంచెం పని మీద ఉన్నా అనమాట, అందుకని చేయలేదు. పాప కూడా ఫీవర్ వచ్చింది, కొంచెం బిజీగా ఉండబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇదంతా సాటర్డే క్లిప్పింగ్, నేను ఎక్కువ వ్లాగ్ చేయలేదు, బట్ అక్కడక్కడ తీసాను అనమాట కొన్ని బిట్స్. మొత్తం వీకెండ్ అంతా సాటర్డే సండే. ఇది వచ్చి సాటర్డే మేము రొయ్యలు ఆల్రెడీ ఉన్నాయి, తెచ్చిపెట్టుకున్నాము. సో రొయ్యలు క్లీన్ చేస్తున్నారనమాట ఆయన. అవి ఏంటంటే ఉడకబెట్టాలి కదా, సో అందుకేనమాట కొంచెం క్లీన్ చేసిస్తే. నేను పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టేశాను. ఈలోపు ఇల్లంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాం, ఎందుకంటే క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, డెకరేషన్ చేద్దామని చెప్పి ఈవినింగ్. ఈలోపు పిల్లలు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలని అనుకున్నాను. ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చాలా అడిగాను మిమ్మల్ని, చాలామంది చెప్పారు కూడాని మేము మిస్ అవుతామని. కానీ నేనేమనుకుంటున్నానంటే ఇంకా నేను చాలా వరకు తగ్గించేస్తాను పిల్లల్ని చూపించడం. మ్యాక్సిమం ఒక 30 సెకండ్స్ లేదంటే ఒక 1 మినిట్ బిలో వీడియో క్లిప్పింగ్ ఏదైనా పెడతానేమో, కానీ మోస్ట్ ఇంపార్టెంట్గా బ్లాగ్లో ఉండవలసింది, లేదంటే నేను పిల్లల్ని ఇంక్లూడ్ చేయదలుచుకోలేదు. ఇంకా మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను నా ఈ డెసిషన్ని. సో ఇక్కడ వచ్చి మేము సాటర్డేకి రొయ్యలు ఎగ్ కర్రీ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట, చాలా డేస్ నుంచి అడుగుతున్నాను ఇన్ని కొంచెం రొయ్యలు ఎగ్ కర్రీ చేసి పెట్టండి అని చెప్పి. వెనకాల ఈయన చెప్తా ఉన్నారు, నేను చేస్తా ఉన్నాను అంతే. నాకైతే అసలుకి ఏమీ తెలీదు, ఆయన చెప్తున్నారు నేను చేస్తున్నాను, ఆయన వేరే వర్క్ చేసుకుంటున్నారనమాట ల్యాప్టాప్ ముందుకు వచ్చినాయి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చి నేను ఆయిల్లో ఎగ్స్ ఫ్రై చేసేసాను. నాకు ఫ్రై చేసిన ఎగ్స్ అంటే చాలా ఇష్టం, నాకే కాదు ఈయనకు కూడా చాలా ఇష్టం ఫ్రై చేసిన ఎగ్స్ అంటే. అండ్ తర్వాత అవి ఫ్రై అయిపోయాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను అనమాట. వేసేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేశాను. అవతల పక్కేమో పప్పుచారు పెట్టాను పిల్లల కోసం అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు ఫ్రాన్స్ తినరు. కానీ సర్ప్రైజింగ్లీ ఆ రోజు నచ్చింది ఫ్రాన్స్ వీళ్ళకి, టేస్ట్ మాత్రం అవసరం వచ్చింది. సో నేను పిల్లల్ని చూపించకూడదు అనే నా డెసిషన్కి రెస్పెక్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే చాలామంది చూపిస్తున్నారు, ఇష్యూస్ ఏం లేవు అని అంటున్నారు అనుకుంటున్నారు కూడా. కానీ నేను ఎందుకు ఇట్లా అనుకుంటున్నానంటే ఇంకా వాళ్ళకు కూడా ఒక ప్రైవసీ అనేది ఉండాలి అని చెప్పి. నేనేదో నాది ఇంట్లోని నేను ఇంక్లూడ్ చేసి పెట్టడం కాకుండా అస్సలకి పెట్టనని చెప్పట్లేదు, అలా అని చెప్పి మొత్తం వాళ్ళే ఉంటారని కూడా చెప్పట్లేదు. జస్ట్ ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ ఉంది అంటే కనుక వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కామెంట్ సెక్షన్లో మాత్రం పిల్లల్ని ఉద్దేశించి ఏమీ పెట్టద్దు. వసుంధర రామభట్ల అంటే ఎవరో ఒక సబ్స్క్రైబర్, ఎవరో నాకు తెలీదు, ఒక రకమైన కమెంట్ పెట్టారు, నేను అది మెన్షన్ చేయదలుచుకోలేదు. కానీ ఇంకా నుంచి ఎవరన్నా సరే నా పిల్లలకు సంబంధించి కమెంట్స్ పెడుతున్నారంటే ఏదైనా మంచిది పెడితే పెట్టండి, లేదంటే నచ్చలేదు అంటే కనుక వీడియోని డిస్లైక్ చేయండి. అంతేగాని నా వీడియోస్ చూస్తూ పిల్లల గురించి మాత్రం పిచ్చి పిచ్చిగా కమెంట్స్ పెట్టద్దు. పెట్టారంటే మాత్రం నేను ఇంకా ఊరుకునేది లేదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పదలుచుకునేది. చాలా మంచిగా చెప్దామని అనుకున్నాను, నాకు చాలా కోపం వచ్చింది. నేను మండే చూసుకున్నాను అనమాట కమెంట్ని, చాలా కోపం వచ్చింది, అప్పుడే ఇద్దామని అనుకున్నా. కానీ నాకు పాపకి బాగా ఒక పర్సనల్ పని మీద ఉండి నేను బ్లాగ్ ఎడిట్ చేయలేకపోవటం, అవన్నీ టైం సరిపోలేదు నాకు. సో ఇప్పుడు చెప్తున్నాను, ఏదైనా మంచిది చెప్పాలనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఏదైనా నెగిటివ్గా నేను ఏదైనా తప్పుగా చూపిస్తే నార్మల్గా చెప్పండి, ఇది తప్పు పలానాది, ఇది ఇట్లా చేయాలి అలా కాదు అని చెప్తే ఐ యాక్సెప్ట్ దట్. అంతేగాని పిల్లలకు సంబంధించి మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకునేది లేదు. ఇక్కడ నుంచి ఏది చేయాలో అదే చేస్తాను అనమాట. సో అది లాస్ట్ అండ్ ఫైనల్గా వార్నింగ్ ఇద్దామని అనుకున్నాను. ఇంకా నన్ను మంచిగా ఫాలో అయ్యే వాళ్ళకి నేనేం చెప్పదలుచుకోలేదు, మీ అందరికీ నా గురించి తెలుసు నేను ఎంత ఓపెన్గా ఉంటాను అని చెప్పి. సో ఇక్కడ వచ్చి నేను క్రిస్మస్కి డెకరేషన్ మొత్తం తీసుకున్న సామాన్లన్నీ సెటప్ చేస్తున్నాను అనమాట. చాలా వరకు తీసుకున్నారు అన్నీ. ఇక్కడ ఏంటంటే కరెంట్ ప్లగ్స్కి పెట్టేదానికన్నా బ్యాటరీస్ తోటి రన్నేవి ఎక్కువ ఉండే, లైట్స్ కానీ డెకరేషన్స్ కానీ భలే ఉంటుంది. సో అవన్నీ సెట్ చేస్తున్నాను. అవన్నీ సెట్ చేయడంలో పిల్లలకన్నా ఎక్కువ నాకే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. అట్లా ఇల్లంతా లైట్లతోటి క్యాండిల్స్ తోటి మంచిగా, అదొక మంచి ఫీలింగ్ అనమాట, ఒక ఫెస్టివల్ వైబ్ అనేది వస్తుంది ఇంట్లోని, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నా పిచ్చి ఫేస్ని ఇగ్నోర్ చేస్తే అండి అస్సలు కోపిక లేదు వంట చేసి
ఇల్లంతా సర్దుకుని బట్టలన్నీ ఉతుక్కొని ఇవన్నీ చేసుకునేటప్పటికి నీరసం వచ్చేస్తుంది. సాటర్డే సండే చాలా రెస్ట్ తీసుకుందాం అది ఇది అని అంట అనుకుంటాం, కానీ సాటర్డే సండే చేయవలసిన పనులు సాటర్డే సండేకి ఉంటాయి. సో అదనమాట. ఈ లైట్స్ చాలా బాగున్నాయి, దానికి మధ్యలో క్రిస్టల్ బీడ్స్ వచ్చినాయి. నేను వీలైతే కనుక ఏదో ఒక బ్లాగ్లో క్లోజప్ ది ఇంక్లూడ్ చేస్తాను. చాలా బాగుంది, అంటే క్రిస్టల్ బీడ్స్ లాగా వచ్చినాయి అన్నమాట లైట్స్ మధ్యలోనే. ఇది వచ్చి హార్ట్ షేప్లో ఎల్ఈడి లైట్, ఇది హ్యాంగ్ చేసుకోవచ్చు ప్లస్ స్టాండ్ కింద కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుండింది. సో ఇవన్నీ పెట్టేసినాక అమెజాన్ ప్రైమ్లో సైరా మూవీ వచ్చింది. సో అది పెట్టారు ఈయన, నాకేం పెద్దగా నచ్చలేదు కానీ ఓకే ఓకే అన్నట్టుగా ఉండింది. నాకు ఈ మధ్యన అన్నీ నెట్ఫ్లిక్స్లో సిరీస్ ఇవన్నీ చూడడం ఎక్కువైపోయి మన మూవీస్ అంటే ఎందుకునో నాకు ఎక్కట్లేదు. సో అది చూసాము. ఇంకా లైట్స్ అన్నీ పెట్టేసరికి ఇల్లంతా మంచిగా అనిపించింది. కొంచెం సేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట. ఈవినింగ్ టీ తాగుతూ నేను తాగలేదు, ఈయనకి ఇచ్చాను. మూవీ చూస్తూ గడిపేసాము నైట్ వరకు. అండ్ నైట్ వచ్చి ఇంకో మూవీ చూసాము, నాకు పేరు గుర్తు రావట్లేదు. గుర్తొస్తే కనుక నేను స్క్రీన్ మీద నేమ్ యాడ్ చేస్తాను. ఇంగ్లీష్ మూవీ ఏదో చూసాము మేము నైట్ పడుకునే ముందు మళ్ళా. సో ఇలాగా మా సాటర్డే గడిచింది. ఇంకా సండే వచ్చి మార్నింగ్ నుంచి ఏం పెద్దగా చేయలేదు, సాంబార్ చేశాను అంతే, ఇంకేం చేయలేదు. ఈవినింగ్ వచ్చి చర్చ్కి వెళ్ళాం అన్నమాట. చర్చ్కి వెళ్ళేటప్పుడు చూస్తే మొత్తం సిటీ మొత్తం లైట్స్ పెట్టేసి ఉన్నారు, సూపర్ ఉండింది అన్నమాట. ఎక్కడ చూసినా లైట్స్ తోటి క్రిస్మస్ ట్రీస్ తోటి చాలా బాగుండింది. మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అట్లా లైట్స్ అవన్నీ చూస్తూ ఉంటే. సో చర్చ్లో వచ్చి మా ఫ్రెండ్స్ని కలిసాము, అంటే పరిచయం అయ్యారు, రీసెంట్గా పరిచయం అయ్యారు, తమిళ్ ఫ్యామిలీ అనమాట, తమిళియన్ ఫ్యామిలీ. సో వాళ్ళని కలిసాము. ఈ అక్కడ ఏంటంటే చర్చ్లో ప్రేయర్స్ అయిపోయినాక అక్కడే కొంచెంసేపు కూర్చుని స్నాక్స్ తిని అలా కాసేపు మాట్లాడుకుని ఫ్రెండ్స్ అందరితోటి రిటర్న్ ఇంటికి బయలుదేరుతాం అనమాట. చాలా బాగుంటుంది, బాగా అనిపిస్తుంది. సో అది మేము చేసింది బేసిక్గా వీకెండ్. హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిద్ది అని అనుకుంటున్నాను. మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఫొటోస్ అటాచ్ చేశాను అది కూడా చూడండి. హోప్ఫుల్లీ మీకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను తీసుకున్న డెసిషన్. అండ్ ఏదైనా రూడ్గా మాట్లాడితే కనుక ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇదంతా ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ కోసం చెప్పిన మాటలు అనమాట, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటాను. కొత్తగా ఉన్న చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఎందుకంటే క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది, ఇంకా అన్ని మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి. సో అది, నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటాను. అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్ బాయ్.